హలో ప్రభు సార్, హౌ ఆర్ ఫైన్ యూ హాయ్ ఫైన్ సార్? ఏం సార్, ఈ మధ్యన తెగ ట్రోల్ అయిపోతుంది మీ వీడియో ఒకటి, ఏంటిది రామ్ గోపాల వర్మతోటి మీరు అడిగినటువంటి క్వశ్చన్, రామ్ గోపాల వర్మని ఏంటి సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ గొప్ప అనేది. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. అంటే ఆయన ఏదో ట్వీట్ చేశారు, ఆ ట్వీట్ కి సంబంధించి ఒకరు క్వశ్చన్ అడిగారు, దాన్ని ఆయన ఆన్సర్ చేసినటువంటి విధానాన్ని మీరు మళ్ళీ క్వశ్చన్ చేశారు. వీళ్ళు నిజంగానే ఏంటి సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ గొప్ప అని అడిగారు. అంటే రామ్ గోపాల్ వర్మ ఆ సందర్భంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఐ ట్రూలీ బిలీవ్ దట్ జూనియర్ ఎన్టీఆర్ ఇస్ ఫార్ సుపీరియర్ టు సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పి చెప్పడంతో నాకు బుర్ర తిరిగిపోయింది, మైండ్ బ్లాంక్ అయింది, షాక్లో ఉన్నా నేను. ఆ షాక్లోనే అడిగి, ఏం నిజమేనా అంటే మీ ఉద్దేశంలో జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ కంటే సుపీరియర్ అని చెప్పడం అని అడిగితే, అంటే విశ్వ సార్వభౌమ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు కంటే గారి కంటే జూనియర్ ఎన్టీఆర్ గ్రేట్ అని మీరు చెప్తున్నారు అని అంటే అవును అన్నాడు. నిజమైన నేను షాక్ అయ్యాను ఆ స్టేట్మెంట్, ఇంకా నా దాంట్లో నా ప్రమేయం ఏముందమ్మా. షాక్ అయ్యి నేను అడితేను, అవును ఇట్ ఇస్ మై ఒపీనియన్ అని అడుగుతాను. అంటే ఏ ఉద్దేశం దాని ఉండొచ్చు అంటారు, అసలు అంత సీనియర్ ఎన్టీఆర్కి ఉన్నటువంటి అభివృద్ధులు ఏంటి, ఆయన నటనతోటి కంపేర్ చేసుకొని ఆయన మనవడు ఇంకా చాలా గొప్ప. అంటే రామ్ గోపాల్ వర్మ చెప్పే స్టేట్మెంట్స్లో ఫ్యాక్ట్స్ కంటే కూడా వీటికంటే కూడా టిక్లింగ్ ఎక్కువ ఉంటుంది. టికిల్ సంబడి చెప్పారు కదా, అది వాట్కా స్టేట్మెంట్ అని కూడా అడిగా నేను, వాట్కా ఇంకా తాగలేదులే అని అనమాట అప్పుడు తను. అయితే నిజంగా ఆ స్టేట్మెంట్ ఇవ్వటంలో నో డౌట్ జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ రియల్లీ ఏ స్టన్నింగ్ పర్సనాలిటీ. అతను వయసుకు మించిన మెచ్యూరిటీ ఉంది, వయసుకు మించిన టాలెంట్ ఉంది. ఇప్పుడు కాదు మనకు జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటిది, ఇప్పుడు ఆ జూనియర్ జూనియర్ అనేది పడింది, కానీ తను చాలా పెద్ద సీనియర్ అనేటువంటి విషయం నాకు చిన్న వయసులోనే తెలుస్తాను. ఎందుకంటే తను చిన్న వయసు నుంచి నేను ఫాలో అవుతున్న వ్యక్తిని. తన ఫస్ట్ సినిమా రామాయణం, బాలరామాయణానికి నేను పిఆర్ఓ, తర్వాత కూడా నాకు హ్యాడ్ అప్ వండర్ఫుల్ జర్నీ. కాబట్టి అతని తెలివితేటలు కానీ, అతని స్పార్క్ కానీ, అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ అంతే నాకు తెలుసు బాగా. బట్ అందులో డౌటే లేదు, ఎన్టీఆర్ని అభిమానించడం, జూనియర్ ఎన్టీఆర్ని అభిమానించడం, లేకపోతే ఎన్టీఆర్ పట్ల ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఏర్పరచుకోవడంలో తప్పు లేదమ్మా. కానీ పెద్ద ఆయన సీనియర్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి కంటే కూడా ఇతను ఇది చెప్పని చెప్పడం వెనుక రామ్ గోపాల్ వర్మ తిక్క, ఆ వాట్కా మత్తు, ఈ రెండు పనిచేసి ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎట్లాగంటే ఒక వ్యక్తి తాలూకు గ్రేట్నెస్ని, గొప్పతనాన్ని మనం మెజర్ చేసేటప్పుడు ఇన్ వాట్ వే హీ ద వన్ ఈ సుపీరియర్, ద కంపేర్డ్ వన్ ఈ సుపీరియర్ టు ద అదర్ వన్ అని చెప్పుకోవడానికి కొంత అనాలిసిస్ అనేది అవసరం. అంటే ఇప్పుడు రామారావు గారు కూడా సార్, ఇప్పుడు వచ్చే దర్శకులందరూ కూడా రామ్ గోపాల్ వర్మ శిష్యులుగా చెప్పుకోవడం చాలా గర్వపడుతూ ఉంటారు, ఆయన చాలా గ్రేట్ దర్శకుడు కింద చెప్తూ ఉంటారు. అటువంటి దర్శకుడు ఇటీవల కాలంలోనే ప్రతిదీ ఒకటి కాంట్రవర్సీ చేసుకుంటూ వెళ్ళటం, ఏదో ఒకటి ఇష్యూలోనే ఉండటం, ఇలాంటి వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని ఏ రకంగా మనం అసలు తీసుకోవచ్చు? అంటే ఏ రకంగా తీసుకోవచ్చు, అసలు పట్టించుకునే వాళ్ళు పట్టించుకోవటం లేదు, కొంతమంది చిన్న ఐబ్రో లిఫ్టింగ్, ఏంటి ఇలా మాట్లాడాడు అనేటువంటి ఒక ఐబ్రో లిఫ్టింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు తను చేసినటువంటి కంపారిజన్ అనేటువంటిది ఏ విధంగానూ సమంజసం కాదు, ఏవింసంగ్ సమంజసం కాదు. ఎందుకంటే రామారావు గారు అనేటువంటి వ్యక్తి కేవలం ఒక నటుడు అవ్వటం వల్ల ఆ స్థాయి కాలేదని, విశ్వవిఖ్యాత నట సార్వభౌమం ఉన్నా కానీ, విశ్వవిఖ్యాత గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఆఫ్ ద వన్ ఆఫ్ ద వరల్డ్ ఈ సినిమాలో గ్రేటెస్ట్ పర్సనాలిటీగా ఉన్నారంటే, నాట్ బికాస్ దట్ హీఈస్ ఎ గ్రేట్ యాక్టర్, హీఈస్ ఎ గ్రేట్ డైరెక్టర్, హీఈస్ ఎ గ్రేట్ ప్రొడ్యూసర్, ఈజ్ ఎ గ్రేట్ ఫిలిం పర్సనాలిటీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్లో, సినిమాకు సంబంధించిన ప్రతి ఆస్పెక్ట్లో కూడాను సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ ఆయన. తనను తాను 16 సార్లు డైరెక్ట్ చేసుకున్నటువంటి వన్ అండ్ ఓన్లీ స్టార్, తను స్టార్ యాక్టర్. అదే కాకుండా దర్శకుడుగా ఆయన విశ్వరూప సందర్శనం అనేటువంటిది చూడాలనుకుంటే ఆయన స్టడీ చేయాలి, ఎలాంటి సినిమాలు తీశారు, ఏ పరిస్థితుల్లో ఆయన డైరెక్టర్ అయ్యారు, ఎలాంటి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఎంత డెడికేటెడ్గా ఉన్నారు, ఎంత అంకిత భావంతో ఆ సినిమాలు చేశారు అనేటువంటిది మనం తెలుసుకుంటే, దాన్ని గనక విశ్లేషణాత్మకంగా మనం స్టడీ చేస్తే ఆ మహానుభావుడికి నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. రామారావు గారు అనేటువంటి ఒక దివ్య పురుషుడు. ఆ దివ్య పురుషుడిని చెప్పడం ఏదో ఒక సినిమా క్రేజ్ కోసం చెప్పడం కాదమ్మా, ఆయనలో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీస్. అలాంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ తెలివి కలిగినటువంటి, చురుకైన వాడు, అద్భుతమైన నటుడు, పాత్రలో లేనటువంటి డెప్త్ను కూడా తన భుజాల మీద షోల్డర్ చేసుకొని చేయగలిగినటువంటి డైనమిక్ యాక్టర్, అందులో డౌటే లేదు జూనియర్ ఎన్టీఆర్. కానీ రామారావు గారిని తో పోల్చి ఈయనకంటే ఆయన గొప్ప అని చెప్పడం అనేటువంటిది ఎన్టీఆర్ కూడా, జూనియర్ ఎన్టీఆర్ కూడా యాక్సెప్ట్ చేయని విషయం ఇది. త
తనకు కూడా నచ్చని విషయం ఇది. అది ఎందుకంటే తాతగారి లెగసీ గురించి, తాత యొక్క గొప్పతనాన్ని గురించి మనందరికంటే ఎక్కువగా తెలిసినవాడు. తాతగారి పేరునే కదా ఆయన స్ఫూర్తిని కూడా తీసుకొని వెళ్తున్నటువంటి వ్యక్తి తను. కాబట్టి ఇదేంటంటే తంపులు మరేవారం లాగా రాంగోపాల్ వర్మ టకటక ఏదో స్టేట్మెంట్ ఆయన ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ పై మళ్ళీ సినీ పరిశ్రమ నుంచి ఎటువంటి విమర్శలు కానీ కామెంట్స్ కానీ, ఆ రాంగోపాల్ వర్మ స్టేట్మెంట్స్ని విని నవ్వుకోవటం తప్ప ఎవరు సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే అతను మాట్లాడుతుంటాడు మెగా కాంపౌండ్లో అల్లు అర్జున్ మించిన వాళ్ళు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తాడు. అందరికంటే గ్రేట్ అల్లు అర్జున్ అని స్టేట్మెంట్ ఇస్తారు. కేవలం అల్లు అర్జున్ మీద ప్రేమతో కాదు అది ఇచ్చేది, ఆ కాంపౌండ్లో చిన్న ఒక చిన్న మంట పెట్టేయటం కోసం చేసి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ తప్ప అల్లు అర్జున్ అంటే విపరీతమైన ప్రేమ పొంగిపోర్లేదు కాదు. ఆ స్టేట్మెంట్ నిజంగా వాళ్ళు తీసుకుంటే ఇట్స్ నాట్ రైట్. సినిమాలతో కన్నా ఎక్కువగా ఈ మధ్యకాలంలోనే ఈ కామెంట్స్ ఇటువంటి విమర్శలు చేస్తూ ఈ రకంగానే లైమ్ లైట్ లో ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు వాడుతూనే ఉంటున్నాడు తను. తను డైరెక్టర్ అన్న విషయం తను మర్చిపోయి చాలా కాలం అయింది. తను ఒక డైరెక్టరు, తను ఒక మేకరు, తనలో ఒక గ్రేటెస్ట్ డైరెక్టర్ అని ఇంటివాడు నేను చూసేసి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు హీజ్ పాపులర్ ఓన్లీ విత్ ద సోషల్ మీడియా. ఇవన్నీ ఏంటంటే తాతకు తగ్గ తనయుడను, తాతను మించిన తనయుడు అనవాకు, తాతను మించిన మనవడు అనర్థం ఎన్టీఆర్ని. అదే కాదు మిగతా వాళ్ళు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్లే ఇస్తాడు, ఇస్తేనే ఇవ్వచ్చు తను. ఎందుకంటే రామారావు గారి కంటే బాలకృష్ణ గొప్పోడు, నాగేశ్వరరావు గారి కంటే నాగార్జున గొప్పోడు, చిరంజీవి గారి కంటే రామచరణ గొప్పోడు, కృష్ణ గారి కంటే మహేష్ బాబు గొప్పోడు, కృష్ణరాజు గారి కంటే ప్రభాస్ గొప్పోడు. ఇవన్నీ స్టేట్మెంట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే టిక్లింగ్ స్టేట్మెంట్స్, కావాలని గెలటానికో గెలటానికి ఇచ్చిన స్టేట్మెంట్స్ లాగా ఉంటాయి. దే ఆర్ ద లెగసీ కెరియర్స్ ఆఫ్ ద గ్రేట్. అంతేనా, లేకపోతే ఈ మధ్యన వైసీపీ తరపు నుంచి ఒక ఏదో సినిమా తీశారు కదా, సో వ్యూహం సినిమా తీశారు కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎలాగో టీడీపీ చంద్రబాబు నాయుడు వాళ్ళతో కలవట్లేదు కాబట్టి ఒక అంటిద్దామని అనుకున్నారు. బాగా లింక్ పెట్టావు. అది ఏ స్టేట్మెంట్కి ఏ అర్థము అర్థము ఏదో ఉండదు, ఏ లింక్ ఏదో ఉండదు, వచ్చింది స్టేట్మెంట్ ఇచ్చేటమే. అయినా అదేమంటాడు కాదు, ఒక విషయం చెప్తామంటే నా దృష్టిలో అంటాడు, తన దృష్టి అనేటువంటిది తను అన్న చెప్పదలుచుకున్న దాన్ని, తను అనుకున్న దాన్నో లేకపోతే తను రుద్దాలనుకున్న దాన్నో స్ట్రైట్గా చెప్పగలటానికి కూడా ఒక గట్స్ కావాలి. ఆ గట్స్ మాత్రం పుష్కలంగా ఉన్నాడు. ఎవరు ఏమనుకుంటే నాకేటి నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా తను చెప్పదలుచుకుంది, తనది స్పష్టంగా చెప్పాడు. అది వాట్కా స్టేట్మెంట్ కావచ్చు, బ్రాండీ స్టేట్మెంట్ కావచ్చు, చెప్పదలుచుకుని చెప్పాడు తను. బట్ ఇదేంటంటే ఒకటేనంటే ఇప్పుడు మనం చెప్పదలుచుకుంది రామగోపాల వర్మ స్టేట్మెంట్ మీద కాంట్రడిక్ట్ చేయటం లేకపోతే ఆయన్ని ఖండించటమో ఖండాఖండాలు చేయటమో కాదు మన ఉద్దేశం ఈ డిస్కషన్లో. ఈ డిస్కషన్లో ఏంటంటే ఐ వాంట్ టు సే అండ్ ప్రే ద గ్రేట్నెస్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు. రైట్, మొత్తానికి రామ్ గోపాల్ వర్మ అయితే ఎప్పుడు లైమ్లైట్లో అలానే ఉంటారు, ఏదో ఒక విమర్శ చేస్తూ దాన్ని పక్కన పెడితే మీరు మాత్రం అతన్ని మళ్ళీ రీక్వశ్చన్ చేస్తూ మళ్ళీ అది ఒట్కాలోని చెప్తున్నారా ఒట్కా లేకుండా చెప్తున్నారా అని అడుగుతూ మొత్తానికి ఆ వీడియో అయితే మాత్రం బాగా వైరల్ అవుతూ వచ్చింది. బయట థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అంశాన్ని కాదమ్మా, మొత్తం అందరూ అభిమానులు, రామారావు గారి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, మొత్తం అందరూ షాక్ అయినటువంటి స్టేట్మెంట్. ఇలాంటి షాక్లు ఇవ్వటం వర్మకి కొత్త ఏం కాదు. సో లీవ్ ఇట్. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, బాయ్, థ్యాంక్ యూ.